హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ బిజినెస్. నా యొక్క వీడియోలను మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ఈ యొక్క ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క వీడియోలని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే స్కాంపి రొయ్యల పెంపకం. వీటినే కాళ్ళ రొయ్యలని కూడా అంటారు. ఎందుకన్నా వీటికి పొడవుగా కాళ్ళు ఉంటాయి. ఈ యొక్క స్కాంపి రొయ్యలు తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయంతో చేయగలిగిన కల్చర్. ఎందుకన్నా దీనికి పెట్టుబడి తక్కువ ఉంటుంది. పైగా ఈ యొక్క స్కాంపి రొయ్యల్ని ఫాలికల్చర్ కూడా చేయొచ్చు. ఫాలికల్చర్ అనగా రెండు పంటలు కలిపి చేసేదాన్ని ఫాలికల్చర్ అంటారు. ఎక్కువ రైతులు వరి చేల్లో వీటిని ఎక్కువగా పెంచుతారు. నీళ్ళు లోతు ఎక్కువ ఉండే ఏరియాల్లో ఈ యొక్క స్కాంపి రొయ్యల్ని ఫాలికల్చర్ చేస్తారు. ఇవి మనకి హ్యాచరీస్లో లభ్యమవుతాయి. వీటికి వ్యాధులు వస్తాయనే భయం మనకు ఉండదు. దానివల్ల మనకు భద్రత అనేది లభిస్తుంది. అలాగే ఈ యొక్క ఫాలికల్చర్లో రెండు పంటలు వేయడం వల్ల ఒక విధంగా వరి వస్తుంది, మరొక విధంగా ఈ యొక్క రొయ్యల పెంపకం అనేది కూడా జరుగుతుంది. లేదా మంచినీటి చెరువుల్లో తెల్ల చేపలతో కలిపి వీటిని పెంచవచ్చు. ఈ విధంగా ఫాలికల్చర్ అనేది చేయవచ్చు. అయితే ఈ యొక్క రొయ్యలను, యొక్క స్కాంపి రొయ్యలను 10 నుంచి 12 నెలల వరకు పెంచవలసి ఉంటుంది. దీనికి మార్కెట్లో దొరికే మేతతో వీటిని పెంచవచ్చు. అయితే ఇవి మనం చెప్పుకున్న రీతిలో సమయానికి 60 నుంచి 80 గ్రాముల వరకు ఒక రొయ్య సైజు పెరుగుతుంది. ఈ యొక్క రొయ్యకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ రేటు పలుకుతుంది. దీనికి భద్రతా భావం ఎక్కువ కనుక ఈ యొక్క సాగును రైతులు చేపడుతున్నారు. అయితే వనామీ అంత ఆశాజనకంగా లేని ప్రాంతాలలో యొక్క స్కాంపి రొయ్యలను పెంచడం లాభదాయకం. ఈ యొక్క స్కాంపి రొయ్యలకు మినరల్స్ మరియు ప్రోబయోటిక్స్, EDT వంటి మందులు కూడా వాడనవసరం లేదు. దీనికి మేత వేస్తే సమయానికి సరిపోతుంది. దీనిపై పెట్టే వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా ఈ యొక్క స్కాంపి రొయ్యలతో ఉన్నతమైన ఆదాయాలను ఫాలికల్చర్లో ఒకే సమయంలో రెండు యొక్క ఆదాయాలను మనం పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా యొక్క వీడియోల్ని మీరు మెయిల్లో పొందాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క రొయ్యలు మరియు చేపల యొక్క కల్చర్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ ఇస్తున్నాను. తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ.